రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరుకుల లబ్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకునేందుకు ప్రజలు ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అందుకోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ఆధార్ సెంటర్లు అనుకూలంగా లేకపోవడంతో కేవలం స్టేట్ బ్యాంక్ శాఖలో మాత్రమే ఆధార్ కేంద్రం ఉండటంతో అక్కడ ఈ కేవైసీ చేయించుకోవడం కోసం ప్రజలు గుంపులు గుంపులుగా బ్యాంకుకు చేరుకున్నారు. వచ్చే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తండోపతండాలుగా ఈ కరోనా టైంలో ఆధార్ అప్డేషన్ కోసం వింజమూరు ఎస్బీఐ బ్రాంచ్కి రావద్దు. సమీపంలో కలిగిరి మండలంలో కూడా రెండు బ్యాంకుల్లో ఆధార్ అప్డేషన్ జరుగుతుంది. కాబట్టి రద్దీ దృష్ట్యా కలిగిరి మండలంలో కూడా ఆ సమీప ప్రాంత ప్రజలు ఆ బ్యాంకుల దగ్గర మీరు ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలని సూచిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కువ మంది ఒకేసారి రావడం గమనించి వెంటనే అప్రమత్తమై అందరికీ కూడా ప్రతిరోజు బ్యాంకు వారితో సంప్రదించి రోజుకు 30 మందికి మాత్రమే 30 కుటుంబాలకు మాత్రమే ఆధార్ అప్డేషన్ చేయడం సాధ్యపడుతుందని బ్యాంకు వారు చెప్పగా ఒక క్రమ పద్ధతిలో ఏ తేదీన ఎవరెవరు రావాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 30 కుటుంబాల వరకు మాత్రమే తేదీ ప్రకారం ఒక స్లిప్ అనేది అరేంజ్ చేసి పోలీస్ స్టాంప్తో ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్ మీద ఉన్నటువంటి తేదీ ప్రకారమే వాళ్ళు కరోనా నిబంధనలు పాటిస్తూ బ్యాంకు దగ్గరకు వచ్చి తక్కువ మందిగా ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకుండా కరోనా వ్యాధి సోకకుండా ఈ ఆధార్ అప్డేషన్ సేవలు వినియోగించుకోవాలని సూచిస్తూ ఉన్నాం. 28వ తేదీ వరకు కూడా స్లిప్స్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా స్లిప్స్ కోసం మీరు సమీప పోలీస్ స్టేషన్కైనా రండి. 29వ తేదీ నుంచి మాత్రమే మీకు స్లిప్స్ ఇవ్వబడును. మీకు గనక అర్జెంట్ అయితే సమీప మండలాల్లో ఆధార్ సెంటర్లను కూడా ఇక్కడ బ్యాంకు దగ్గర డిస్ప్లే చేయడం జరుగుతుంది. అక్కడైనా సరే మీరు ఆధార్ అప్డేషన్ చేయించుకోవచ్చు. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రౌడ్ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఆధార్ అప్డేషన్ని ఖచ్చితంగా మేము క్రమ పద్ధతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వింజమూరు తహసీల్దార్ గారితో కూడా సంప్రదించి
ఈ రోజుకి 30 మందితో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి మీకు కేటాయించిన తేదీల్లోనే ఆధార్ అప్డేషన్ కోసం వింజమూరు బ్రాంచ్ కి రండి మిగిలిన తేదీల్లో దయచేసి ఎవరూ రావద్దు కరోనా జాగ్రత్తలు అందరూ కూడా పాటించండి వింజమూరు మండలంలో నిన్నటి నుంచి కూడా ప్రజలందరూ ఒకేసారి ఆధార్ అప్డేషన్ కోసం రావడం జరిగింది వెంటనే నిన్నటి నుంచి కూడా 24 గంటలు కూడా అంటే బ్యాంక్ పని చేసే వేళల్లో మొత్తం పోలీస్ సిబ్బందిని ఇక్కడ నలుగురిని కేటాయించడం జరిగింది ఈ నలుగురు ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ప్రజల్ని దూరం దూరంగా ఉంచుతూ వాళ్ళకి కేటాయించిన తేదీల ప్రకారమే లోపలికి పంపుతా ఉన్నారు సాధ్యమైనంత వరకు ఈ కరోనాని ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా పోలీస్ పరంగా పోలీస్ యంత్రాంగం పరంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం కలిగిరి సీఏ గారు కూడా ఇక్కడ ఈ రోజు ఈ చూసి పరిస్థితిని సమీక్షించి ఇక్కడ తగిన సూచనలు చేయడం జరిగింది కాబట్టి పోలీస్ ప్రకారంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే దూరం పాటించండి మీకు కేటాయించిన తేదీల్లోనే ఆధార్ అప్డేషన్ కోసం రండి ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోండి